ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు రవి కుమార్ అన్న. రవి కుమార్ గారు, జిహెచ్ఎంసి ఎలక్షన్లో మీ అందరికీ ఆకట్టుకోవటానికే ఈ పథకమా, లేదంటే జనాలు మంచి కోసమా, ఏది? జనాలకు జిఎంసీ ఎలక్షన్లకు కాదు, ఆడ దొబ్బి తినడానికి జనాలు ఎండ పిచ్చోళ్ళు అని చేసి ఎండలో నిలబెట్టిండు. ఆడ ఎవరికి డబ్బులు ఇవ్వడు, ఇస్తున్నా అని చెప్తాడు. ఆన్లైన్లో పెట్టచ్చు కదా, అందరం అప్లై చేసుకున్నాం కదా. ఈ సేవకు మీ సేవకు తొక్కల సేవకు అని చెప్పి ఇంతమందిని పెట్టాలా, ఇంతమంది ఎండలో పెట్టాలా? ఆడు డబ్బులు ఇవ్వదలుచుకోలేదు. ఉన్న అందరికీ ఇస్తారా, ఒకరికి ఇద్దరికి వస్తాయి? అసలు అందరికి ఇస్తాను గ్యారంటీ ఉందా? ఒక్కరికని ఇస్తాను గ్యారంటీ ఉందా? నేను వచ్చి పొద్దున వచ్చి నిలబడ్డా, సర్వర్ పనిచేస్తలేంట, ఇప్పుడు ఇంటికి పోతున్నా, నాకు తిండి పెడతాడు, ఇలా కళ్ళు తిరిగి పడిపోతే కేసీఆర్ గారు వచ్చి ఆడి కొడుకు ఆడిని చూసుకోవడానికి నీ టైం సరిపోదు, ఇంకా బొచ్చు నన్నే చూస్తాడు వచ్చి. ఇంకా ఓడిపోవాలని కోరుకుంటాను నేను, ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ ఓడిపోవాలి, అడ్రస్లో కూడా పోవాలని. ఇప్పుడు కాదు, కోవిడ్ టైంలో కరోనా టైంలో ఏమైనా హెల్ప్ చేశారా? అదే ఉన్నా కరోనా టైంలో పుచ్చిపోయిన బియ్యం ఇచ్చిండు, అవి కావాలంటే నేను దానం చేస్తాడికి, ఇంట్లో వండుకొని తినమాను. ఆడ 1500 ఇచ్చింది కదా, నేను 3000 ఇస్తా నెల రోజులు. ఆడికి సిగ్గులే ఉండి నా ఇంట్లో ఉండమను, 3000 ఇస్తా నెల రోజులు. ఎందుకని కోపం? ఎందుకని అంటే దీని దేని వల్ల అన్నాడు, ఏమిచ్చిండు నాకు చెప్పు. బియ్యం ఇచ్చిండు, ఉప్పు ఒకటి ఇచ్చిండు, పప్పు ఒకటి ఇచ్చిండు, కారం ఒకటి ఇచ్చిండు. మరి దానికి డబ్బులు 1500 వస్తాయా? ఇద్దరు మనుషులు బతకడానికి 1500 సరిపోతాయా? ఇప్పుడు నాకు ఛాయ్ తాగుతా డైలీ, నా ఖర్చు 50 రూపాయలు. అంటే మీరు ఒక్కళ్ళని కాదు, ప్రజల్లో చాలామంది పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ఇప్పుడు చాలామంది 10000 గురించి ఓటేసేస్తారు కదా, మీరు ఒక్కళ్ళు వేయకుండా ఉండొచ్చు, వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడు 10000 ఇచ్చారని రేపొద్దున ఓటేసేయచ్చు. మొన్నటిదాకా జిఎంసీ అభివృద్ధి చెందింది, అభివృద్ధి చెందింది అన్నాడు, 2 వారాలకు చూపించింది అభివృద్ధి ఎంత చెందింది హైదరాబాద్ని. అంటే ఈ 10 ఏళ్ళలో ఎప్పుడూ లేనంత వర్షం పడింది కాబట్టి ఇంతలా వచ్చింది, కానీ లేదు అనుకుంటే జిహెచ్ఎంసీ హైదరాబాద్ అనేది ఇండియాలోనే నెంబర్ సెకండ్గా ఉంది, ఇక్కడ అభివృద్ధి కూడా అలాగే ఉందని కూడా చెప్తున్నారు కదా. పిచ్చోడు అయితే నమ్మాలే, నేను చెడ్డి ఈయనే పుట్టా, ఈయననే పెరిగా, నేను ఎంత అభివృద్ధి చెందింది, బిల్డింగ్లు అభివృద్ధి చెందినాయి, రోడ్డు కబ్జాలు అభివృద్ధి చెందినాయి, చెరువులు అభివృద్ధి చెందినాయి కబ్జాలకి, మనుషులు ఎవడో అభివృద్ధి చెందలే, రోడ్లు కబ్జాలు ఎప్పుడో అయినాయి. ఆడు కళ్ళో నిద్రపోయి ఉంటాడు రాత్రి కోట్ర తాగి, సారీ ఫుల్ బాటిల్ తాగుతాడు, సీఎం కదా అందుకు. సరే ఇప్పుడు కేసీఆర్కి ఏది వద్దు అంటే నేనే ఎదురిస్తానని అంటున్నారు, మరి ఆ 10000 ఇచ్చేదానికోసం మీరు లైన్లో నుంచి ఉంటున్నారు కదా మరి? ఒక్క నిమిషం అంటే ఆ 10000 ఆడు ఇస్తాన్నాడు కదా, నేను వచ్చి నిలబడ్డా. ఇప్పుడే నాకు ఇష్టం లేదు, నేను ఇప్పుడు రోజు 12 గంటలు కష్టపడతా, నా జీతం 12000. ఇప్పుడు ఇంట్లో మదర్ ఉంది, ఆమెకు హెల్త్ ప్రాబ్లం, ఆమె ఏం చేసింది, నువ్వు పోయి నిలబడు, నాన్న చనిపోయాడు మొన్ననే, సరే నీ అమ్మ ఈ బాధ పడలేక వచ్చి నిలబడ్డా, నాకు నిలబడడం ఇష్టం లేదు, ఆ డబ్బులు తీసుకోవాలని ఇంట్రెస్ట్ అంతకన్నా లేదు నాకు. అది కేసీఆర్ గవర్నమెంట్ వచ్చాక అభివృద్ధి చెందా వెనక పోయింది సంకనాకి, ముందుకు పోలే. అది అంటే మొన్న టీఆర్ఎస్ ఓడిపోయింది కదా, ఓడిపోయిన భయంతోనే ఇక్కడ ఇంత పంచిపెట్టి అది మీరే చెప్తారు కానీ అది నిజంగా అట్లనే పంచి పెడుతుండు, ఆడు ఓడిపోతాడని తెలుసు. ఎన్ని రోజులు లేని సడన్గా ఇప్పుడు ఎందుకు పంచి పెట్టాడు? మొన్నటిదాకా కార్పొరేటర్లు పంచారు, ఎమ్మెల్యే ఆడు కూడా లీటర్లు తెచ్చి వంచి చేతికి, ఎంప్లాయీలు గవర్నమెంట్ ఎంప్లాయీలు, మళ్ళీ ఇప్పుడు సడన్గా ఈ సేవలను ఎందుకు వంచుతుండు పబ్లిసిటీ చేసుకోవడానికి? మీడియా పబ్లిసిటీ ఆడికి ఓట్లు పడాలి అని. తెలంగాణలో టీఆర్ఎస్ కన్నా ఇంకా ప్రత్యామ్నాయ పార్టీ లేదు కాబట్టి మరి కాంగ్రెస్ ఉందంటారా? ఏ పార్టీ లేదు, దిక్కులేని ఇప్పుడు కాంగ్రెస్ 10 సీట్లు వస్తాయి, ఇంకా వేరే పార్టీ వెళ్ళే బీజేపీ అసలు రాదు, ఎందుకంటే బీజేపీ ఒకటే హిందూ మతం అంటుంది కాబట్టి బీజేపీకి ఏరు 90%. ఇక ఉండే టీఆర్ఎస్ ఇది ఒకటే, ఇక పనికిరాని కూడా మందు కొట్టి పోయి ఓటు గుద్దాల్సిందే, నాలాంటి వాడు అయితే ఒకడు ఓటు వేయడు నిద్రపోతా, ఏంటంటే లాక్డౌన్ అంట, నాకు హెల్ప్ చేయలేదు కాబట్టి నేను కూడా హెల్ప్ చేయనంట, నీ ఓటేసి. కరోనా ఉందని తెలిసి కూడా వచ్చి లైన్లో ఉంటున్నారు కదా మరి, మాస్క్ కూడా లేదు కదా. అవునన్న మాస్క్ ఇగో నా జోబులో ఉంది, కేసీఆర్ గారు పెట్టుకోవద్దు అన్నారు అని చెప్పి పెట్టుకోలేదు, అందుకే లైన్లో వచ్చి నిలబడ్డా. ఇప్పుడు పట్టడి వచ్చిన తెలంగాణలో లాస్ట్కి తెలంగాణ న్యాయం జరిగింది అన్న, ఒక్క నిమిషం నన్ను తెలంగాణ అంటూ కేసీఆర్ పుట్టింది ఏడన్న, కేసీఆర్ ఏడ పుట్టాడు, ఆంధ్రాలో పుట్టాడు, పెరిగింది ఏడా ఆంధ్రాలో, చదివింది ఏడా ఆంధ్రాలో, మా తెలంగాణ అంటే తెలంగాణలో ఏడ పుట్టిందన్న, నేను పుట్టింది తెలంగాణలో, కులం తక్కువడికి సీట్ ఇస్తాడు ముఖ్యమంత్రి సీటు, మళ్ళీ ఏడిచ్చాడన్న, కులం తక్కువడికి ఏడిచ్చాడు. తెలంగాణ కళ నిజం అవ్వలేదని చెప్తున్నాం, మశానం కళ నిజమయ్యింది, పంజాబ మశానంలో తెలంగాణ ఉంది అది నిజమైంది, బంగారం ఏడుందన్న తాకట్టు పెట్టుకోవడానికి లేదు, అక్కడ బొంగుల బంగారం తెలంగాణ తెచ్చాడు. ఎన్ని రోజులు పెట్టి ఉందాము, ఎందుకు నిలబడ్డాము, ఇల్లు తెచ్చి ఇచ్చినారు మాకు, ఒక్కొక్క రూపాయి కూడా ఇల్లు, ఈసారి ఓటు కొవ్వులు వచ్చినా కూడా తర్వాత మాట్లాడతాం ఇంటికి వచ్చినాక, ఇప్పుడు మేము పట్టించుకుని లోపల రానిచ్చి మాది ఇచ్చినాడా,
ఓటుకు వస్తారు, లేదంటే ఓటు కూడా అసలు రాము. ఓటు అడగటానికి వస్తే ఏమంటావు ఇప్పుడు? 10,000 రాబోతుంది. ఓటు అయితే అక్కడికి వెళ్తాము, అక్కడ పేపర్ తీసుకొని చింపుతాము కూడా కంపల్సరీ అంతే. సొంత ఇల్లు ఉన్నాడు, కిరాయి తీసుకోలేదు. ఆ కిరాయి తీసుకొని నాగడాలు ఉన్నప్పుడు కూడా కిరాయి తీసుకొని తింటారు, తిన్నారు. మాకు ఊళ్ళు పట్టించుకొని లేరు, ఒక రూపాయి లేదు, 2 రూపాయలు. చిన్న పిల్లలతో ఉన్నాము, వానలు వచ్చినాయి, వరదలు వస్తున్నాయి, పనులు లేకపోయినా అట్లా నీళ్ళు తాగేసాను ఇంట్లో ఉన్నాం మేము. ఇంతవరకు పొద్దున్న 6 గంటల కోసం కార్తీక మాసం చేద్దాం ఉపాసాలు తిన్నాను కూడా ఇక్కడ ఉన్నాం మేము. ఇక్కడ కరతబాజీ జలష్మాక గద్వలి జలష్మాక ఏమన్నారంటే అండి, మీ వాండర్ల వాళ్ళకి ఇస్తాం, కిరాయిల వాళ్ళకి ఇవ్వమన్నారండి. ట్యాక్సీలు కడుతున్నారు వాళ్ళు, మీ నల్ల బిల్లులు కడుతున్నారు అన్నారు. ట్యాక్సీలు మా కిరాయిల మీదే కడుతున్నారు, నల్ల బిల్లులు మా కిరాయిల మీదే కడుతున్నారు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి కడుతున్నారండి రెంట్లు కూడా? ఒక్క నెల కూడా తీసుకోకుండా లేదు. కిరాయికి ఉంటున్నాం, ఓటు ఉంది, ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, అన్నీ ఇక్కడ ఉంది. మునిగిపోయిందా మొన్న? ఇల్లు అంటే రూమ్లో మొత్తం పట్టించుకున్నారు మమ్మల్ని. అయితే మా ఇల్లు మునిగి 5 సార్లు వానొచ్చి ఇల్లు మునిగితారు, అయితే పట్టించుకున్నారు. అదే ఇల్లు సొంతం ఇల్లు, అలా డబ్బులు అంటే 10,000 ఇస్తే బాగు చేసుకుంటావుగా. బాగు అయ్యి అవి ఇచ్చినాడుగా, అవి ఇచ్చినప్పుడు బాగు చేసుకునేప్పుడు ఇస్తారనే కదా లైన్ లో నుంచున్నావు. మరి ఎన్ని తడిసిపోయినాను కొనుక్కొచ్చుకున్నా బియ్యం అన్ని నానిపోయినాయిగా. ఇక ఆయన ఇచ్చినప్పుడు మేము తిన్నప్పుడు ఎప్పుడు ఇస్తాడు లైన్ లో. ఇప్పుడు పొద్దున 6 గంటలకు వచ్చినాం, ఇక ఈ టైం అయింది. ఓటు ఎవరికి వేస్తాం ఎందుకు మరి? ఓటా ఎవరు ఇస్తావు వాళ్ళకి వేస్తాం. పైసలు ఎవరు ఇస్తారో వాళ్ళకి వేస్తాము, వేరే వాళ్ళకి వేయము ఓటు. ఇప్పుడు 10,000 వచ్చినాయి అంటే టీఆర్ఎస్ కేసేస్తావు? అదేనైనా మాకు ఎవరు ఇస్తారో పైసలు, మేము వాళ్ళకి వేస్తాం, వేరే వాళ్ళకి మేము వేయం కదా. అది మాకు కావాల్సింది. అది తరిగిపోలేము. వర్షాలు వచ్చి ఇంట్లోని నీళ్ళు వచ్చి మాకు ఉప్పు లేకుండా కారం లేకుండా మేము వనవాసం తీసి మా పిల్లల మేము ఒక ఇల్లుంది ఇల్లుంది అన్నంత వరకు ఇల్లు ఏరిగి పెడుతుందా? మాకు ఏం చేస్తుంది చెప్పు? మేము ఎంత వనవాసం చేస్తున్నాము? మొన్న వరదలు వచ్చినాయి, అప్పుడు మీకు సహాయపడ్డారా? గవర్నమెంట్ సహాయపడింది? మాకు ఒక్క రూపాయి సహాయం ఇవ్వలేదు. రూపాయి కూడా ఇచ్చిన వాళ్ళు ఎవరు ఇచ్చిందో ఎన్నో కోట్లు పంపించారంట, మాకు ఒక రూపాయి అందలేదు. ఇప్పుడు 10,000 ఇస్తానంటున్నాడు కదా? అవును, 10,000 ఇస్తా అంటే 10 పైసలు కూడా లేవు. ఇప్పటిదాకా 10 పైసలు ఇవ్వలేదు. 10,000 ఇస్తాను కదా, 10 పైసలు ఇవ్వలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, వారంలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీకి వేస్తావు? మీ మా నాకు 10,000 ఎవరు ఇస్తా ఆ పార్టీకే ఇస్తా. 10,000 ఎవరు ఇస్తే వాళ్ళకే ఇస్తావు? అంతే. అంటే డబ్బుకి ఓటు నమ్ముకుంటున్నావు అంతేనా? డబ్బుకి ఓటు అంటే నేను నాకు కడుపు కాలుతుంది, నా అన్న ఉపాసం, నా పిల్లలు, నేను వనవాసం తీస్తుంటే. ఎన్ని గంటలకు వచ్చి నుంచున్నావు లైన్ లో? పొద్దున్న 4 గంటలకు వచ్చి కూర్చున్నాం. పొద్దున్న 4 గంటలకు వచ్చి కూర్చుంటే ఇప్పటిదాకా మాకు ఛాయ్ లేదు, నీళ్ళు లేవు, అన్నం భోజనాన్ని కూడా గవర్నమెంట్ సదుపాయం ఇస్తే బాగుంటది అంటావా? వద్దు, అట్లా కాదు. భోజనాన్ని కంటే వాళ్ళు మాత్రం ఇంత ఇస్తారు, ఇచ్చిన కాడికి ఇస్తారు. అప్పుడు లాక్డౌన్ అంటే అప్పుడు ఇంట్లోనే వాళ్ళు వచ్చినాం. అప్పుడు కూరగాయలు లేవు, బియ్యం లేవు, ఏం లేవు. ఇంత ప్యాకెట్లు అన్నం పంపిస్తే ఆ ప్యాకెట్లు అన్నం తిన్నా బతికినాం. మళ్ళీ ఇప్పుడు 10,000 ఇస్తారంటే మళ్ళీ అట్లనే ఎట్లా? ఇచ్చిన వాళ్ళే నీకు 10 పంచమని ఇస్తే నీవే తింటావా? నీకు ఇచ్చిండ్రు మంచి పాయింట్ బుషర్ట్ వేసుకున్న దానికి ఇచ్చినావు, లుంగి కట్టుకున్న దానికి లేదు. రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం. సాయంత్రం దాకా నుంచుంటే అయిపోయిద్దా పని? 10,000 ఇస్తాడా? ఏమి ఇస్తారేమో, మరి ఏమి ఇస్తారేమో అది దేవుడికి తెలుసు. సాయంత్రం దాకా కూర్చుంటాం, మళ్ళీ అది భగవంతుని తెలుసు, భూతాలకి తెలుసు. ఈ 4 ఏళ్ళ గవర్నమెంట్ ఏమైనా చేసిందా టీఆర్ఎస్ గవర్నమెంట్? మాకేం చేయలేదు. ఇప్పటిదాకా రూపాయి అందలేదు అంటున్నా కదా నేను. మన గల్లీలలో కొందరికి వంచను, కొందరికి వంచనే లేదు. ఇండ్లు కాలంలో కానీ మా చిన్నపిల్లని వేసుకొని తీసుకొని పొద్దున 4 గంటలకు వచ్చినన్న, అన్నం లేదు, నీళ్ళు లేదు. పైసలు ఇస్తారంటే మళ్ళీ 2 రేపటి వరకు టైం ఉందని చెప్తుండ్రు. నాకు 5 మంది ఆడపిల్లలు, ఇంకా చిన్న చిన్న పిల్లల్ని ఇంటికి అడిసి చిన్న పాపను ఎత్తుకొని వచ్చిన నేను పైసలు ఇస్తారని అంటే ఇంటి వారి గంజి పెట్టుకోలేదు, ఛాయ్ నీళ్ళు లేవు, ఒక డికాషన్ కూడా పెట్టుకోలేదు. ఇక్కడ వచ్చి కూర్చున్నాం చూడు. కాదు, కరోనా టైం ఉందని తెలిసి కూడా చిన్న బాబుని తీసుకొని వచ్చావు అంటే మీరు పడుతున్న అవస్థలు నాకు తెలుసు. మీరు పడుతున్న అవస్థలు ఏదైతే కడుపు కాలుతుందో అది అందరికీ కనిపించదు, మీరు మీకు మాత్రమే తెలుస్తుంది ఆ బాధ. ఇప్పుడైతే మనం చెప్పమ్మా ఆశ అంతే, ఆశ ఇస్తారని ఆశ. కడుపు తిప్పలకి ఎవరెవరికి ఇయ్యరు, ఎవరికి డబ్బులు అడగడానికి పోతే మా దగ్గర లేవు. ఈ కరోనా వల్ల మేమే కడియాలి,
గుడిసె ఉంది మాది, ఐదు మంది చిన్న పిల్లలు నావి, ఇప్పుడు కూడా నువ్వు ఇంటికి వచ్చిన చూపిస్తా మా ఇల్లు మొత్తం ఇల్లు చిన్న పిల్లలు ఎవ్వరు రాలేదు అన్న ఇంటి వరకు. ఇప్పుడు మా ఇల్లు కట్లుంటే ఇంతవరకు వచ్చిండ్రు, ఇక్కడనే వెళ్ళిపోయిండ్రు, వాళ్ళకి ఇచ్చిండ్రు కిరాయి, వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. ఇంటి ఇంటి ఓనర్కే 10,000 ఇచ్చిండ్రు కిరాయి, వాళ్ళకి ఏం లేదు. ఏమి మాకు మాకు ఇవ్వలేదు, ఎందుకంటే మళ్ళీ వస్తామన్నా అన్న, మళ్ళీ వస్తాము అన్నారు. ఇప్పటిదాకా లేదు ఏ మళ్ళీ మళ్ళీ లీడర్ని మళ్ళీ పోతే ఏ పోపా ఏమొస్తున్నావు.